క్షణము నీవు లేకుండవ క్షణము బ్రతుకలేనయ్య నా యేసయ్య బ్రతుకలేనయ్య నా యేసయ్య నా కాపరి ప్రియ కాపరి స్వరం వీక్షకులారా, ఎలా ఉన్నారు మీరు? మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారా? మీ క్షేమం కొరకును, మీ ఆత్మీయ అభివృద్ధి కొరకును, మీ ఆశీర్వాదం కొరకును మేము ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రభు యొక్క కృపను బట్టి మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయాలని మేము మనవి చేస్తూ ఉన్నాం. సో మంచిది, దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను. నీ ఇంటి వారినో నీ పితరుని ఇంటి వారినో నా సన్నిధిని యాజకత్వం జరిగించుతున్న యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నాను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలం ప్రతికూలమైన ఇశ్రాయేల దేవుడిని యెహోవా సెలవిస్తున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. ప్రభు తెలియచేస్తున్న మాట ఏంటంటే, సమూయేలు దైవజనుని ద్వారా ఏలీ దైవజనునికి ప్రభు తెలియచేస్తున్న వాక్ ఏంటంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని చెప్పి ప్రభు అంతా ఉన్నాడు. నిజంగా దేవుడు గణపరిస్తే ఆ వ్యక్తిని దేవుడు గణపరుస్తాడు. ఏ వ్యక్తి అయితే దేవుడిని గణపరుస్తాడో ఆ వ్యక్తిని దేవుడు గణపరుస్తాడు. ఏ కుటుంబం అయితే దేవుని గణపరుస్తుందో ఆ కుటుంబాన్ని దేవుడు గణపరుస్తాడు. ఏ సంఘం అయితే దేవుని గణపరుస్తుందో ఆ సంఘాన్ని దేవుడు గణపరుస్తాడు. గనుక వాక్యానుసారంగా ప్రభు తెలియజేస్తున్న ఏంటంటే, ఆయనను గణపరచాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుని గణపరచక మిగతా వారిని గణపరిచిన వారి జీవితాలు ఏమయ్యాయో వాక్యంలో మనం చూద్దాం. ఈ వాక్యంలో మనం గమనిస్తే ఏలీ అనే దైవజనుడు మనకు కనబడతాడు. మరి యొక్క దైవజనుడు దేవుని యొక్క సేవం జరిగించే యాజకుడుగా ఆనాటి కాలంలో అతడు నిలబడి ఉన్నాడు. అతనికి కుమారులు ఉన్నారు, హోప్ని ఫినేహాస్ అని చెప్పి. మీరు కూడా దేవుని యొక్క సేవలో ఉన్నవారే. దేవుని యొక్క యాజకునిగా ఉన్న ఏలీ కుమారుడు కనుక మీరు కూడా దేవుని సేవలో ఉన్నారు. అయితే మీరు యొక్క క్రియలు సరైనవి కానట్టుగా వాక్యంలో మనకు కనబడుతుందండి. అదే 2వ అధ్యాయం 17వ వాక్యంలో మనం గమనిస్తే, అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయటం అసహ్యపడుటకు ఆ యవనులు కారణమేరు గనుక వారి పాపం యెహోవా సన్నిధి బహు గొప్పదాయను. అంటే వీరు జరిగించే క్రియలు ఎలా ఉన్నాయంటే, దేవునికి బలి అర్పించవలసిన వారు బలి ఇవ్వకుండానే ఆ బలి మాంసాన్ని కొంచెం తీసేసుకోవడం, అలాగే వచ్చిన వాళ్ళకి వ్యభిచరించటం, ఇలా కొన్ని హేయమైన క్రియలు జరిగిస్తూ వచ్చాయి. ఏవి వింటూ ఉన్నప్పటికీ చూస్తూ ఉన్నప్పటికీ ఏదో వారికి బాధ కలగకుండా, నొప్పి కలగకుండా, ఇబ్బంది కలగకుండా కొంచెం వారిని హెచ్చరించాడు తప్ప చాలా శ్రేష్టమైన మరి తీర్మానం అయితే తీసుకోలేకపోయాడు. మరి ఇదంతా కూడా గమనించిన ప్రభు, అతని యొక్క హృదయంలో ఉన్న ఆలోచన గమనించిన ప్రభు ఏలీతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నీవు నన్ను గణపరచడం లేదు, నీ కుమారులను నువ్వు గణపరచుకుంటా ఉన్నావు, అంటే నువ్వు నీ కుమారులను నువ్వు గొప్ప చేసుకుంటా ఉన్నావు అని చెప్పి ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా దేవుని గణపరచవలసిన ఏలీ, లేకపోతే ఆయోజనుడు యొక్క యాజకుడైన ఏలీ అలాగ దేవుని గణపరచలేదు. ఎవరిని గణపరుస్తామంటే తన కుమారులను గణపరుస్తూ ఉన్నాడు. తన కుమారులను గణపరచడం ద్వారా ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే, దాని లేఖన భాగంలో హోప్ని ఫినేహసులు మరణమయ్యారు, అంతేకాకుండా ఏలీ కూడా చనిపోయాడని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. వాక్యం ఉన్న ప్రియా సహోదరా, ప్రియా సహోదరి, నువ్వు ఎవరిని గణపరుస్తూ ఉన్నావు? ఒక్కసారి నిన్ను నీవు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క వాక్యంలో ప్రభు అంటున్న మాట ఏంటంటే, దేవుని గణపరచాలని కోరుకుంటారు, ఆయన కోరుకుంటా ఉన్నాడు. మరి నువ్వు ఎవరిని గణపరుస్తున్నావో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరత ఏర్పడిందని చెప్పి ప్రభు నిన్ను హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఒకవేళ నీవు కూడా నీ కుమారులను గణపరుస్తున్నావో, లేకపోతే నీ ఉద్యోగాన్ని గణపరుస్తున్నావో, లేకపోతే నీ వ్యాపారాన్ని గణపరుస్తున్నావో, నీ పొలాన్నో, లేకపోతే రాజకీయ నాయకులను, లేకపోతే ఇంకొకరినో నువ్వు గణపరుస్తున్నావేమో ఒకసారి ఆలోచించి దేవుని యొక్క మందిరానికి ప్రతి ఆదివారం కలశంలో మనం హాజరు కావాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా నువ్వు పనిని జరిగిస్తావంటే ఆ పనిని నువ్వు గణపరిచినట్టు అవుతుంది. ఎందుకంటే దేవుని యొక్క మందిరానికి వచ్చేవారు దేవుని గణపరిచిన వారు అవుతారు. వాక్యానుసారంగా మనం చూస్తా ఉన్నాం, దేవుని గణపరుస్తే దేవుడు వారిని గణపరుస్తాడు. నేటి దినాల్లో దేవుని యొక్క పిల్లలు లేకుంటే క్రైస్తవులు అనే పడేవారు గణపరచబడలేకపోవడానికి
కారణం ఏంటంటే సంపూర్ణంగా దేవుని గణపరచలేకపోవడమే. వారిని వారు గణపరచుకోవడమో, కుటుంబాలను గణపరచుకోవడమో, లేకపోతే వారు చేసే ఉద్యోగాలు, వ్యాపారంలో, వ్యవసాయంలో, లేకపోతే ఇంకొకటో వాటిని గణపరచడమో కాదు. కానీ దేవుడు ఆలోచన, ఆశ, ఆయనకు ఉద్దేశం ఏంటంటే ఆయనను ప్రతి వ్యక్తి కూడా గణపరచాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. గనుక ఈ సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నేను మనము దేవుని ఎలా గణపరచగలుగుతాం చూద్దాం. కొన్ని వాక్యాలు మనం చూసి దేవుని యొక్క వాక్యంలో మనం ముందు కొనసాగుదామండి. కృతజ్ఞతాస్తులు చెల్లించడం వలన ఆయన మనం గణపరిచే వరం అవుతాం. కీర్తనకారుడు అంటాడు 69వ కీర్తన పరిశుద్ధ గ్రంథము నుండి 69వ కీర్తన 30వ వాక్యాన్ని మనం గమనిస్తే, 69వ కీర్తన 30వ వాక్యాన్ని, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదను, కృతజ్ఞతాస్తులతో నేను ఆయనను గణపరచదను. ఎలా గణపరచగలుగుతాం? కృతజ్ఞతాస్తులు చెల్లించడం ద్వారా. చాలామంది మేలు పొందుతారు కానీ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించరు. దేవుళ్ళ నుండి ఆరోగ్యం పొందుతారు, కృతజ్ఞతాస్తులు చెల్లించరు. దేవుళ్ళ నుండి ఉపకారాన్ని పొందుతారు, మేలు పొందుతారు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించరు. కృతజ్ఞతాస్తుతి ఎవరైతే చెల్లిస్తారో, కృతజ్ఞతాస్తులు ప్రభుకి ఎవరైతే చెల్లిస్తారో, కృతజ్ఞతాస్తుతి ఏ కుటుంబం అయితే దేవునికి చెల్లిస్తారో వారు దేవుని గణపరిచినట్టు అవుతుంది. ప్రభునికి ఇచ్చిన రక్షణను బట్టి, ప్రభునికి ఇచ్చిన ఆయుష్ను బట్టి, ప్రభునికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, ప్రభునికి ఇచ్చిన భార్య లేకుంటే భర్తను బట్టి, లేకుంటే ప్రభునికి ఇచ్చిన వ్యవసాయాన్ని బట్టి, ప్రభునికి ఇచ్చిన వ్యాపారాన్ని బట్టి, పొలాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, ప్రతిదాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించ మధురమైనాం. ఈరోజు నీవు నేను మనం సజీవులెక్కడ ఉన్నామంటే అది మనం తీసుకునే ఆహార పదార్థాలు, లేకుంటే మనకు దేహదారుఢ్యమో, లేకపోతే మనం చేసే వ్యాయామాలు, లేకుంటే ఇంకోటి ఇంకోటి కాదు. కానీ దేవుని యొక్క మహా ఉచితమైన కృపే. ఎందుకంటే నాసికారంధ్రాల్లో ఊపిరిని కలిగిన వారం, దేవుడు ఆ వాయువుని తీసేస్తే మనం నిర్జీవులమే. గనుక మనని సజీవులెక్కల ఉంచిన దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లింప బద్దులమైంటున్నాం. నేను లేఖన భాగంలో మనం గమనిస్తే కృతజ్ఞతాస్తుతుల గురించి మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా ఈ లోకంలో నిన్ను నిన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి అర్థించినాడు. తన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తన నమ్మి వారికి నిత్యజీవం ఇవ్వడానికి తన ప్రాణాన్ని పెట్టడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రభు శరీరధారిగా సంచారం చేస్తున్న దినాల్లో ఆయన వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుపడి కేకలు వేస్తారు, అయ్యా మమ్మల్ని కనికరించు అని చెప్పి వారు మొరపెట్టినప్పుడు, లేకుంటే కేకలు వేసినప్పుడు వారి కేకలు ప్రభు విన్నాడు, నిలిచాడు. ప్రభు వారితో ఒక మాట అన్నాడు, మీరు వెళ్ళి యాజకులు కనబోచుకోండి అన్నారు. దేవుని యొక్క మాటకు విధేయులైన వారు వెళ్తా ఉండగానే వారందరూ కూడా స్వస్థత పొందారని చెప్పి వాక్యంలో మనం చూస్తాం. అయితే అందరూ స్వస్థత పొందారు, 10 మంది స్వస్థత పొందినారు. ఒకడో ఇద్దరు లేకుంటే 3, 4 కాదు, కానీ 10 మంది స్వస్థత పడ్డారు. కానీ ప్రభు దగ్గరకు వచ్చి సాగిలపడి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించింది ఎవరంటే ఓన్లీ వన్ పర్సన్, ఒక్క వ్యక్తి మాత్రమే యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి సాగిల పట్టాడు. నిజంగా ప్రభు యొక్క హృదయం ఎంతగా నచ్చుకుని ఉంటుందో కదా. నేను ఇంతమందిని బాగు చేశాను, ఇంతమందికి స్వస్థతనిచ్చాను, ఏది ఎక్కడా, 9 మంది ఎక్కడా, మిగతా 9 మంది ఎక్కడా అని ప్రభు అడిగాడు. చూసారా? గనుక కృతజ్ఞతాస్తులు చెల్లించిన వాడు ఏమవుతా ఉన్నాడంటే దేవుని గణపరిచిన వాడు అవుతాడు. నేను జీవితంలో మేలు జరిగించినప్పుడు మరి దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞుడవో కృతజ్ఞురాలవై దేవుని దగ్గర నువ్వు జీవించగలుగుతున్నావా? ప్రభు చేసిన మేలును మరిచిపోయి, నీ కొరకు ప్రార్థన చేసిన దైవ సేవకులను మరిచిపోయి, నీకు మేలు కలుగుట కొరకై నిత్యము ప్రార్థన చేసే సంఘమును మరిచిపోయి దేవునికి దూరస్తులపై జీవిస్తూ ఉన్నావా? సరే ఆలోచి, ఎందరో దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మా దగ్గరకు కూడా అండి, వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు వారి జీవితాల్లో స్వస్థతలు, అలాగే ఆర్థిక ఇబ్బందులు, అలాగే ఇంకా అనారోగ్యములు, ఇలా రకరకాలైన వాటి అన్నింటిని విడిపించినప్పుడు ఇంకా ఆ సమయానికి మట్టుకే వారు ప్రార్థనలు కనపడతారు తప్ప మిగతా సమయాలు అడిగితే ఇంకా ఏమేమో చెప్తారు. పాస్టర్ గారండి, మాకు పన్నుండి రాలేకపోయామండి, లేకపోతే ఇంకోటండి, ఇలా రకరకాలుగా చెప్పుకుంటారు. సరైందంటారా? సరే ఆలోచిద్దాం. దేవునికి మెయిల్ చేస్తే ప్రభునకు కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి 6 దినాలు కష్టపడి ఒక్క దినం దేవుని మందిరం ఎందుకు గడపు? సరే ఆలోచించి, ఆ సమయాన్ని కూడా ప్రభు తీసేసుకుంటే నీ పరిస్థితి ఏంటి? సరే ఆలోచించేద్దాం. కనుక దైవ లేఖనం సరిగ్గా మనం చూస్తూ ఉన్నామండి, దేవునికి కృతజ్ఞతాస్తులు ఎవరైతే చెల్లిస్తారో వారు ఏమవుతూ ఉన్నారంటే దేవుని గణపరిచిన వారు అవుతారు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారండి, కీర్తనలు కూడా పాడరు కొంతమంది, ఎందుకంటే మాకు రావు అంటారు.
కొంతమంది పాడనివ్వరు, కానీ కీర్తన ద్వారా ఆయనకు స్తుతులు కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా, ఆయన ఆరాధించడం ద్వారా దేవుని గణపరచడం ప్రారంభమవుతాం. అలా దేవుని యొక్క మందిరంలో దేవుడు మనకు అలాంటి ఆధిక్యతను కలగ చేస్తూ ఉన్నాడు. అలాగే వ్యక్తిగత జీవితాల్లో సోమవారం మొదలుకొని శనివారం వరకు మనం మోకరించిన ప్రతి సందర్భంలో ప్రభు చేసిన మేలును మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ప్రతి విషయంలో కూడా నీకు ఎన్నెన్నో మేలు జరిగిస్తూ ఉన్నాడు. చాలామంది అనుకుంటారయ్యా, నేను ప్రభును అంగీకరించినాను, నా జీవితంలో ఏం మేలు లేదు, నా కుటుంబంలో ఏం మేలు లేదు, ఇంకా నేను ఎందుకు ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి అని చెప్పి రకరకాలుగా అనుకుంటారు. నువ్వు బాగా ఆలోచన చేసి తరచి తరచి చూస్తే దేవుడి జీవితంలో ఎన్నో మేలు జరిగించినాడో శ్రేష్టంగా నీకు అర్థమవుతుంది. ప్రతి వ్యక్తికి కూడా ఆయన మేలు చేసేవాడైనాడు. ఈవెన్ ఆయన దగ్గరికి వచ్చిన వారికి, రాని వారికి కూడా ఆయన మేలు జరిగించే దేవుడైనాడు. మరి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా ఉన్నావా? దేవుని ఎరిగిన బిడ్డగా ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించడం అన్నది ఆయన యొక్క చిత్తము, ఆయనకు ఉద్దేశమైనది. అలా ఎవరైతే చెల్లిస్తారో వారు దేవుని గణపరిచిన వారు అవుతారు. అందుకే దైవజనుడు దశలోనికి సంఘానికి రాస్తూ అపొస్తలుడైన పౌలు గారు చెప్తారు, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుడు అంటాడు. ప్రతి విషయమునందునూ కృతజ్ఞతాస్తులు చెల్లించుడు అంటాడు. కాబట్టి ప్రేమైన వారులారా, ప్రతి విషయాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించబద్దులమైంటున్నాం. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభునకు కృతజ్ఞతాస్తులు చెల్లించగలిగినావా? ఒక్కసారి నిన్ను నీవు ఆలోచించి, మరి నీ కుటుంబంలో దేవుడు ఎన్నెన్నో మేలు జరిగిస్తావు అంటే దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించగలిగినావా? ప్రియుడ, ఒక్కసారి ఆలోచించేద్దాం. ఇంకా దైవ లేఖన భాగంలో మనం ముందు కొనసాగుదామండి. చూద్దాం, ఇంకా దైవ లేఖన భాగంలో మనం గమనిస్తే సాంద్ర గ్రంథం 3:9 నేను చదువుతా ఉన్నాను. సాంద్ర గ్రంథం 3:9 దేవుని గణపరచడం ఎలా, కృతజ్ఞతాస్తులు చెల్లించడం ద్వారా దేవుని గణపరిచిన వారం అవుతా ఉన్నాం. ఇంకా మనం గమనిస్తే 3:9 నేను చదువుతా ఉన్నాను. మీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును మీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను ఘనపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగల్లో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును. చూసారా, వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఎలా గణపరచగలుగుతాం అని అంటే, ప్రభు తన వాక్యం ద్వారా తెలియచేస్తా ఉన్నాడు, మీ ఆస్తిలో భాగమును రాబడంతట్లో ప్రథమ ఫలమును ఇచ్చి యహోవాను ఘనపరచు. రెండవదిగా కృతజ్ఞతాస్తులు చెల్లించడం ద్వారా ఆయన ఘనపరుస్తూ ఉన్నాం. రెండవదిగా మనం గమనిస్తే ఆయనకు మనం ఇవ్వటం ద్వారా మనము ఆయన ఘనపరిచిన వరం అవుతాం. దేవుడే సమస్త కదండి, దేవునికి సమస్తం ఉంది కదండి, మనం ఇవ్వటం ఏంటండి అని చెప్పి అనుకోవచ్చు. కానీ దేవుడు అలాంటి నియమ నిబంధనను ప్రభు అనుగ్రహింపజేస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే దేవుడు తన యొక్క పని కొరకు యాజకులను, లేవీయులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారికి ఎలాంటి స్వాస్థ్యం ఇవ్వలేదు. ఇస్రాయేల్ ప్రజలు వారిని పోషించాలని చెప్పి దేవుడే ఒక నియమాన్ని అక్కడ అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాల్లో దేవుని యొక్క సేవ పరిచర్య జరగాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ఉచితంగా అందించవలసిన అవసరం ఉంది. కానీ దీని కొరకు ఎంతో ఖర్చు, భారము, ప్రయాసం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, మరి ఎలా? కనుక నీ నుండి నా నుండి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి ఇవ్వటం ద్వారా మన యొక్క రాబడంతట్లో ఆ ప్రథమ ఫలాన్ని, ఆస్తులు భాగాన్ని ఇచ్చినప్పుడు మనం దేవుణ్ణి గణపరిచిన వరం అవుతాం. ప్రథమ ఫలం అనగా దశమ భాగాన్ని ప్రభు కొరకు ఇవ్వగలుగుతా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించి, చాలామంది ఏం చేస్తారండి, తీస్తారు, దశమ భాగం ఇస్తారు, ఆ దశమ భాగాన్ని ఎవరికో పంపిస్తారు. అంటే నువ్వు వెళ్ళే ఆ మందిరంలో ఉన్న సేవకుడు సేవకుడు కాదా? ఆ సేవకుడు నీ దృష్టిలో సేవకుడుగా కనబడరా? ఒకసారి ఆలోచించి, నీకోసం కన్నీరు విడిచి, నీకోసం ఉపవాసం ఉండి, మీకోసం, మీ కుటుంబం కోసం ఎంతో దినదినము ఆయన సన్నిధిలో ప్రాధాయపడుతున్న సేవకుడు, సేవకురాలు, సేవా కుటుంబము, అది సేవ కుటుంబము కాదా? సరే ఆలోచించి. అలాగా ఎందరో టీవీలో కనబడితే వారికి పంపు వద్దని నేను అనను, కానీ మొదటగా నీ ప్రథమ ఫలాన్ని నువ్వు వెళ్ళే మందిరంలో, నువ్వు వెళ్ళే సంఘములో అది అర్పించవలసిన అవసరం ఉంది. అలా చేసిన తర్వాత ఇంకా నువ్వు ఎంత పంపాలనుకుంటావు అంత పంపించు. అది నీ ఒపీనియన్. బైబిల్ రాయబడింది దశమ భాగం అన్నది యెహోవా సొమ్ము అని చెప్పి ద్వితీయోపదేశ కాండంలో మనకు కనబడుతుందండి. మరి అలాంటి దేవుని యొక్క సొమ్మును నువ్వు ఎలా ఉపయోగించుకోగలుగుతావు, నేను ఎలా ఉపయోగించుకోగలుగుతావు?
కాబట్టి దేవునికి మనం ఇవ్వాల్సిన అవసరత ఉంది. గనక ఒకవేళ నువ్వు కూడా అలాగే చేస్తావునేమో, నీ సేవకుడు ఎంత బాధపడతాడండి. నువ్వు నీ కలిగిన వాటిలో ఆయనకి ఇవ్వకపోతే నీ యొక్క ఆ ప్రథమ ఫలాన్ని దైవ సేవకునికి ఇవ్వకపోతే అతడు ఎలా పోషించబడతాడు? నువ్వు అనుకోవచ్చు, అదే ఉద్యోగం చేయొచ్చు కదా, వ్యాపారం చేయొచ్చు కదా, పొలం చేసుకోవచ్చు కదా, రకరకాలుగా ఊహించుకోవచ్చు. నువ్వెవరు చెప్పడానికి? దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు, దేవుడు ఆ కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. అది దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలి తప్ప మిగతావి కాదు. గనుక ఒక్కసారిగా నువ్వు ఆలోచించి, దేవునికి ఇవ్వటం వలన మనం దేవుని గణపరిచిన వారం అవుతా ఉన్నావు. నువ్వు ఇస్తూ ఉన్నావు, ఎవరికి ఇస్తూ ఉన్నావు? ఒక్కసారి ఆలోచి. మొదటగా నువ్వు వెళ్ళే మందిరం ఉన్న సేవకుని యొక్క అవసరతలు ఏంటో గుర్తించు. అక్కడ ఇవ్వు. నువ్వు ఎక్కడైతే రక్షణ పొందావో, నువ్వు ఎక్కడైతే బలాలు చేస్తా ఉన్నావు, ఎక్కడైతే నువ్వు స్థిరపరచబడ్డావో, ఎక్కడైతే నువ్వు మేలు పొందుతా ఉన్నావో, ఆ మందిరంలో, ఆ యొక్క సంఘంలో నీ భాగములు ఇవ్వవలసిన అవసరం ఉంది. అలా చేయటం ద్వారా దేవుని గణపరిచిన వారు అవుతారు. నువ్వు అనుకోవచ్చు, నేను ఇచ్చేది వీరికి, నేను ఇవ్వటం వలన వీళ్ళు బ్రతుకుతూ ఉన్నారు, నేను ఇవ్వటం వలన ఇలాంటి స్థితిలోకి వచ్చారు, నేను ఇవ్వటం వలన వీరు వాహనాలు కొన్నారు, లేదా నేను ఇవ్వటం వలనే ఇలా గృహాన్ని కట్టుకోగలిగినారు అని అనుకుంటే నువ్వు పొరపాటు చేస్తున్నట్టే. కాబట్టి ప్రియులారా, నువ్వు ఇచ్చే దేవుడు కనగా దేవునికి. ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన నిన్ను ఒట్టి చేతులతో పంపివేయడు కదా. కాబట్టి నువ్వు దేవుని గణపరుస్తే దేవుడు తప్పకుండా నిన్ను గణపరుస్తాడు కదా. నువ్వు సమయాన్ని ఇచ్చినా, ద్రవ్యాన్ని ఇచ్చినా, ఇంకొకటి ఇచ్చినా, దానికి తగ్గ ప్రతిఫలాన్ని ప్రభు తప్పకుండా ఇస్తాడు. నీ నుండి పొందే సేవకుడు నీకు ఇవ్వలేకపోవచ్చేమో, కానీ సర్వాధికారి అయిన దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఆయన కన్నీరు ఇచ్చినప్పుడు, ఆయన ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఆయన ద్వారా నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో మేలు చేస్తాడు. గనుక మొదట నీ యొక్క సంఘంలో, నువ్వు వెళ్ళే మందిరంలో, అది చిన్నదైనా పెద్దదైనా మిడిల్ అయినా ఇంకొకటైనా సరే, అక్కడ నీ ప్రథమ ఫలాన్ని అర్పించు. ఆ తర్వాత ఇలా టీవీ పరిచయం కానివ్వండి, లేకపోతే ఇంకో పరిచయం కానివ్వండి, ఇంకో పరిచయం కానివ్వండి, అక్కడ ఇవ్వడం ప్రారంభించి. నేను ఒక మాట ఇక్కడ చెప్పాలని ఆశపడతాను. ఫిలిప్ సాండర్స్ గారని ఒక దైవజనుడు తన యొక్క సాక్ష్యాన్ని వివరిస్తూ ఇలా రాశాడు. తన సంఘము చిన్న సంఘమైనప్పటికీ వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తే, ఆ మందిరానికి వచ్చే ఒక ఆమె ఏం చేసేదంట, ఆ సంఘంలో అనేక అవసరతలు ఉన్నప్పటికీ అక్కడ ద్రవ్యం ఇవ్వకుండా ఎక్కడికో పంపించేదంట. ఒకరోజు చాలా క్లిష్టమైన పరిస్థితి వచ్చింది, దైవజనుడి దగ్గరకు వచ్చింది, అయ్యా ప్రార్థన చేయని చెప్పి. ఆయన అన్నాడంట, ఆయన నెంబర్ ఇస్తానమ్మా, మీరు డబ్బులు పంపుతూ ఉన్నారు కదా, ఆయన అడ్రస్ ఇస్తాను, ఆయనకి నీ విన్నపాలు తెలియజేసుకోకపో అన్నాడంట. ఆయనకి ఎంత కోపం వచ్చేటదండి. కాకపోతే మరేంటమ్మా, మీరు వచ్చే పరిస్థితి తెలుసు, సంఘం యొక్క పరిస్థితి తెలుసు, సంఘం యొక్క అవసరతలు తెలుసు, కానీ వే చేస్తున్న పని ఏంటి అని చెప్పి ఆమెను హెచ్చరించడం ద్వారా సహజ చేయబడిందని చెప్పి తన సాక్ష్యం రాస్తాడు. గనుక ప్రియమైన వారులరా, ఒక్కసారి నువ్వు వెళ్ళి ఆత్మీయ సంఘాన్ని ఆలోచించి, ఆ యొక్క సేవకుల పరిస్థితిని ఆలోచించి, ఒకసారి ఆలోచించేద్దాం. అలా చేసిన తర్వాత మిగతా దాంతో నువ్వు ఇవ్వు, అలా దీవించబడతావు. నువ్వు ఇచ్చే ప్రతి పైసా, అది టీవీ పరిచయం కానీ, లేకుంటే ఇంకో పరిచయం కానీ, కుష్ఠరోగుల పరిచయం కానీ, జైళ్ళ పరిచయం కానీ, చిన్నపిల్లలు ఎనివే ఏ పరిచయం పంపినా కూడా నీ ద్రవ్యం వ్యర్థం కాదు. ప్రభునికి తప్పకుండా ప్రతిఫలాన్ని ఇస్తాడు. అయితే మొదటగా నీ యొక్క భాగమును నువ్వు వెళ్ళి నీ మందిరంలో ఇవ్వు, ఆ తర్వాత ఇచ్చేదే అది నీ ఇష్టము. దానికి జాగ్రత్త గమనిద్దాం. ఇలా ఎవరైతే తన యొక్క రాబడిలో ప్రథమ ఫలాన్ని ప్రభుకిస్తారో, ఆస్తిలో భాగాన్ని ఇస్తారో, దేవుడు వారిని గణపరుస్తాడు. దానికి దైవ లేఖన భాగంలో మనం చూస్తే దావీదు మనకు కనబడతాడండి. దావీదు రాజయ్యాడు, దేవుని మందిరం కట్టాలనుకున్నాడు, దేవుని కొరకు ఇవ్వాలనుకున్నాడు. అతడు ఎంత ఇచ్చాడు తెలుసా? కొన్ని మనుగుల బంగారాన్నే అతడు దేవుని యొక్క పని కొరకు ఇచ్చినట్లుగా వాక్యంలో మనకు కనబడుతుంది. నినవితాంత మొదటి గ్రంథం 29వ అధ్యాయం 2వ వాక్యం నుండి 4వ వాక్యం వరకు చదువుతాను. నేను బహుగా ప్రయాసపడిన దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమెదకి రాళ్లను, చిక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువురాలు విశేషముగా సంపాదించిన, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును, వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. గదుల గోడల రేకు మూతలకు బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చే ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీర్ బంగారమును, 14,000 మనుగుల పుటం వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. చూసారా అండి? కాబట్టి ప్రభు వాక్యంలో రాసిన విషయం, దావీదు ఏం చేశాడంట, తను ఏదైతే సంపాదించుకున్నాడో అది ప్రభుకి ఇచ్చాడు.
దేవుడు అతన్ని గణపరచలేదా? చరణం చేద్దాం. గనుక ఇక సమయంలో ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. ఇంకా ఈ వాక్యాన్ని వింటూ నీవు దేవుని గణపరచని స్థితిలో ఉంటా ఉన్నావు. అందుకే దేవుడు నిన్ను గణపరచడం లేదు, నీ కుటుంబాన్ని గణపరచడం లేదు. ప్రభుకి ఇవ్వు, ఇస్తే తప్పకుండా దేవుడు గణపరుస్తాడు. ఇంకా పేదరికంలో, ఇంకా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో, అప్పుల్లో నువ్వు ఉన్నావంటే నువ్వు దేవుని గణపరచకపోవడమే, అంటే దేవునికి ఇవ్వకపోవడమే. ఈడి నేను మీకు ఇస్తానని చెప్పి ప్రభు అంటాడు. ఇంకా మలాకి రాసిన ఆ మలాకి అనే పుస్తకంలో మనం చూస్తే, దైవలేఖన భాగంలో 3:10 నాకిచ్చి నన్ను పరిశోధించండి, ఆకాశ వాక్యం నూపి పట్టజాలనంత విస్తారమైన దీవెని కుమ్మరిస్తానని ప్రభు అంటాడు. కనుక దేవుని గణపరిస్తే దేవుడు తప్పకుండా నిన్ను కుటుంబాన్ని గణపరుస్తాడండి. 3 చూద్దాం. దైవలేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం దేవుణ్ణి గణపరచడం ఎలా అని మనం చూస్తూ ఉన్నాం. కృతజ్ఞతాస్తులు చెల్లించడం ద్వారా దేవుని గణపరుస్తూ ఉన్నాం. అలాగే 2, దేవునికి ఇచ్చుట వలన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం వలన ఆయన గణపరుస్తున్నాం. అలాగే దేవునికి ఇవ్వటం వలన మనం దేవుని గణపరచిన వారం అవుతున్నాం. 3 మనం గమనిస్తే కనికరించుట వలన మనము దేవుని గణపరిచిన వారం అవుతాం. ఎలా చూద్దాం. దైవలేఖన భాగంలో సామెత గ్రంథం 14:31 ఎవరినైతే బీదలుగా ఉన్నారో వారిని ఎవరైతే కనికరిస్తారో ఆ కనికరించడం ద్వారా ఏం జరుగుతుందంటే వారు దేవుని గణపరిచిన వారు అవుతా ఉన్నారు. మా బృందంలో రాయబడింది ద్వితీయోపదేశ ఖండంలో, మీలో బీదలు ఉంటారండి వారిని కనికరించాలి, బాధించొద్దు అని అంటాడు. కొంతమంది ఆ పేదరికంలో ఉన్నప్పుడు ఆ పేదరికాన్ని బట్టి కొంచెం ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు వారిని హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు, నోటి మాటల చేత బాధకలుగా చేస్తారు, రకరకాలుగా జరిగిస్తారు. అయితే ప్రభు చెప్తా ఉన్నాడు దరిద్రుని బాధించేవాడు వారి సృష్టికర్తను నిందించేవాడు. ఏం చేస్తూ ఉన్నాం, ఒక బీదలను గురించి మాట్లాడుతూ ఉన్నాం అంటే చెడుగా వారిని కించపరుస్తూ ఉన్నా అంటే వారిని కలగజేసిన దేవాతి దేవుని నువ్వు నిందిస్తూ ఉన్నావు అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. కింద రాబడిన మాట, బీదను కనికరించేవాడు ఆయన గణపరిచిన వాడు అవుతాడు. ఎవరైతే పేదరికంలో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, అలాంటి వారిని కనికరించవలసిన అవసరం ఉంది. యోహాన్ రాసిన పత్రికలకి మనం వెళ్తే దైవజనుడు యోహాన్ గారు ఆయన రాస్తూ ఒక చక్కటి మాటను వివరిస్తాడండి. చూద్దాం దైవలేఖన భాగంలో 3:17 ఈ లోకపు జీవనోపాధి గలవాడయండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రం కనికరం చూపిన వాడి దేవుని ప్రేమ ఎలాగ నిలిచింది. దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచాడా, మంచి ఉద్యోగం ఇచ్చాడా, మంచి స్థితిలో నిన్ను ఉంచాడా, నీకంటే తక్కువైన వారి ఎడల కనికరాన్ని చూపాలి, నీ చేతనైనంత సహాయం వారికి చేయాలి. అంతేకాకుండా వారిని స్వార్థానికి ఉపయోగించుకోవడము, లేదంటే వారిని కించపరచడమో, నష్టపరచడమో, వారి దగ్గర నుండి లాగివేసుకోవడమో చేయడం అన్నది సరైనది కాదని చెప్పి ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. గనుక వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, మరి నువ్వు జీవనోపాధి గలవాడబోయండి, నీ సహోదరునికి లేమి కలుగుటను చూసినప్పుడు వారికి ఏమి ఇవ్వకుండా నువ్వు ఏదో అలాగే ఉండిపోతే, కనికర చూపకుండా ఉండిపోతే దేవుని ప్రేమలో నువ్వు ఎలా ఉన్నావు, దేవుని ప్రేమించిన వాడు ఎలా అవుతావు అని చెప్పి ఇక్కడ ప్రశ్న గుర్తు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎవరైతే బీదలను కనికరిస్తారో అలాంటి వారు మేలు పొందుతారు. దైవలేఖన భాగంలో మనం చూస్తే దావీదు భక్తుని యొక్క జీవితాన్ని మరొకసారి ఉదాహరణకు మనం చూద్దాం. దావీదు రాజు అయ్యాడండి, మంచి ఉన్నత స్థితిలోకి వచ్చాడు. అయితే అతడు మెఫీబోషెతు అనే ఒక వ్యక్తిని గమనించి ఆ వ్యక్తిని తన దగ్గర చేర్చుకొని అతను తన బల్ల దగ్గరనే భోజనం చేసే ఏర్పాటు చేశాడు. ఎలా ఇది సాధ్యం, తను రాజు అతడే కుటుంబం, కానీ తన యొక్క సహోదరుని లేకుంటే తన యొక్క స్నేహితుడి మీద మమకారం అన్నది ఒక విధంగా అది కరెక్టే. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే బీద స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని దావీదు కనికరించినాడు. దేవుని యొక్క భక్తుడిగా సేవకుడిగా పిలువబడుతున్న దావీదు, మరి నీవు నేను మనం ఏం చేస్తూ ఉన్నాం, కనికరించగలుగుతున్నామా? కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, మనం కనికరిద్దాము అని అనుకుంటే మన దగ్గర కూడా ఏం లేని పరిస్థితి అవుతుంది. కానీ నీకు ఆ మనస్సు ఉంటే చాలు, దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఇక్కడ నేను ఒక జరిగిన సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దైవజనుడు బాక్సింగ్ అయ్యగారు హెబ్రోన్ దానికి అధినేత అయ్యగారు ఆయన సాక్ష్యం నుంచి చదువుతున్నప్పుడు ఒక మంచి మాట నేను అక్కడ చదివినా. ఆయన ప్రభు ప్రేరేపించాడంట, ఇదిగో మందిరానికి వచ్చి పలాని స్త్రీ విధవరాలుగా ఉంది, ఆమె చాలా బాధలో ఉంది, కాబట్టి ఆమెకు నీ కనికరాన్ని చూపు అని చెప్తే ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడంట. అయ్యా నా దగ్గర అంటూ ఏమీ లేదు ఇవ్వటానికి, ఏం చేయాలి ప్రభు నాకు సహాయించి అని చెప్తే నేను ఇస్తానని చెప్పి ప్రభు అన్నాడంటే ఆయన వెళ్తూ ఉండగా 5 రూపాయలు దొరికింది. ఇప్పటి కాలంలో అయితే అది
అంత ఎన్న మిగిలింది కాకపోవచ్చేమో, ఆనాటి కాల సమయంలో 5 రూపాయలు అంటే కొన్ని 1000 రూపాయలతో సమానం అన్నట్టుగా. ఆయన వెళ్తూ ఉండగా అలా ప్రభు 5 రూపాయలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అతను ఆయనలో ఆలోచన రావటం ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత అతడు తన కొరకు పోయించుకోవాలనుకున్నాడు, కానీ దేవుడు కనికరం చూపమన్నాడు కదా, వెళ్ళాడు ఇచ్చాడు, తద్వారా ఈయన కూడా దీవించబడ్డాడు. గనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ సమయంలో ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. నీ కుటుంబం ద్వారా దేవుడిని గణపరుస్తే నీ కుటుంబాన్ని దేవుడు గణపరుస్తాడు. నీ సంఘం ద్వారా దేవుని గణపరుస్తే దేవుడు నీ సంఘాన్ని గణపరుస్తాడు. కనుక దేవుని గణపరుద్దాం, తద్వారా మెండైన దీవులను మనం పొందటానికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం ద్వారా, ఇవ్వటం ద్వారా, అలాగే ఆ బీదులను కనికరించడం ద్వారా మనం దేవుని గణపరచమవుతాం. అలాగ చేద్దాం, దేవుని కృప మెండుగా పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, యేసు ప్రభు ప్రశస్తపని నామములను ఆయన మిమ్మల్ని అంతగానో స్తుతిస్తున్నాం. నన్ను గణపరచువని నేను గణపరుస్తా అని చెప్పి మీరు మాట్లాడుతూ వచ్చారు. కన్న తండ్రి, మిమ్మల్ని గణపరుస్తున్నాం నాన్న, నీకు వందనాలు. ఇదిగో ప్రియబిడలు, నేను ఇక వాక్యాన్ని వీక్షిస్తూ వారి జీవితాలు సరిచేసుకోవడానికి సహాయం చేశారు. కృతజ్ఞతాస్తులు చెల్లించడం ద్వారా, మీకు ఇవ్వడం ద్వారా, బీదలను కనికరించడం ద్వారా నేను గణపరిచిన వారం అవుతామని మీరు తెలియచేస్తూ వచ్చారు. నేను మేము అలాగ ఉండటానికి సహాయం చేయి. నేను వాక్యం మీద ప్రతి బిడ్డలను వారి కుటుంబాలందరూ బ్లెస్ చేయండి. వాక్యం ఇద్దరి మీద అవసరం పడిపోకుండా పెట్టి వాడుకున్నాం. అలాగే పరిచయ కొరకు ప్రార్థిస్తున్న వారిని, సహకరిస్తున్న వారు, చేతునిస్తున్న వారిని నేను మీరు దీవిస్తున్నామని, నీ మేలు చేత నింపుతున్నామని, తండ్రి కడ వరకు మీ యొక్క అక్కడ వరకు నాయన యొక్క పరిచయం కొనసాగింపు చేయమని, ఇతని మీద ఆస్తుని నిలబెట్టుకుని వాడుకుంటున్నామని నిన్నే స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమే. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయ, తన దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మ నిన్న సహవాసం సమాధానం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ కుటుంబాలకు, ప్రియులకు సదాకాలతో నిత్యం నడిపించును గాక. ఆమే. యేసు రక్తం ఏం చేయం, యేసు రక్తం ఏం చేయం, ప్రవేశం సంపూర్ణ చక్కరును గాక. ఆమే. బ్రతుకలేనయ్యా నా యేసయ్యా.